మనము శ్రీమద్ భాగవతంలో 9వ స్కందము 3వ అధ్యాయం చూడబోతున్నాము. ఇప్పటి వరకు కూడా మను యొక్క పుత్రులు వాళ్ళ యొక్క వంశాలు అన్ని కూడా మనం చర్చించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇంకొక మను యొక్క పుత్రుడు అయినటువంటి శర్యాతి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ శర్యాతికి సుకన్య అనేటువంటి కూతురు ఉంది. సో ఆ సుకన్య అనేటువంటి కూతుర్ని చ్యవనుడు అనేటువంటి మునికి ఇచ్చి వివాహం చేయడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా సుకన్య వయస్సు చ్యవనుడి వయసుకి సంబంధం లేదు. చ్యవనుడు చాలా వృద్ధ వయసులో ఉన్నటువంటి వాడు, ముని. సుకన్య చాలా చిన్నపిల్ల. సో అలాంటి చిన్న వయసులో ఉన్నటువంటి సుకన్యను తీసుకెళ్లి చ్యవనుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది, వివాహం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత చ్యవనుడు అశ్విని కుమారులకి పూజ చేయడం ద్వారా, అశ్విని కుమారుల యొక్క వరం ద్వారా చ్యవనుడు యవనంగా మారిపోతాడు. ఓకే, సో ఈ వృత్తాంతం అంతా కూడా మనకి ఈ కథలో వస్తుంది. మనము ఈరోజు 1 బై 1 శ్లోకం అన్ని కూడా మనము డీటెయిల్గా చూద్దాం. ఓకే, హైమవతి మాతాజీ, మొదటి శ్లోకం 3వ అధ్యాయం మొదటి శ్లోకం. అదే కృష్ణ ప్రభు దాన్ని శర్యాతిర్మానవో రాజా బ్రహ్మిష్ట వాచా శర్యాతిర్మానవో రాజా బ్రహ్మిష్ట సంభభూవః యో వా అంగీరసాం శస్త్రే ద్వితీయామహరుచివాన్. యో వా అంగీరసాం సత్రే ద్వితీయా మహారుచివాన్. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, ఇంకొక మనుపుత్రుడగు శర్యాతి వేదజ్ఞాన పారంగతుడగు పాలకుడై ఉండెను. అంగీర వంశజులు నిర్వహింపవలసిన యజ్ఞమునందరి 2వ రోజు అనుష్ఠానమును గూర్చి అతడు ఉపదేశించెను. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణాము. సో మను యొక్క ఇంకొక పుత్రుడు అయినటువంటి శర్యాతి గురించి మాట్లాడుతున్నారు. శర్యాతి చాలా వేదజ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి వాడు. అయితే అంగీర వంశజులు నిర్వహించవలసినటువంటి యజ్ఞంలో ఉన్నటువంటి 2వ రోజు అనుష్ఠానం గురించి ఆయన తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఉషశ్రీ మాత సుకన్యా నామ తస్యాసీ కన్యా కమలలోచన. సుకన్యా నామ తస్యాసీత్ కన్యా కమలలోచన. తయా సార్ధం వనగతో హ్యగమశ్యవనాశ్రమం. తయా సార్థం వనగతో యగమచ్చ్య వనాశ్రమం. ప్రభుపాదుల వారి భావము. శర్యాతికి కమలలోచన యగు సుకన్యను పుత్రిక ఉండేది. ఆమెతో కూడి ఆ రాజు చ్యవనముని ఆశ్రమమును సందర్శింపవనమునకు వెడలేను. హరే కృష్ణ ప్రభు. శర్యాతి తన కూతురుతోటి శ్యవనముని ఆశ్రమానికి వెళ్ళడము అనేటువంటిది జరిగింది. కమలలోచన అయినటువంటి సుకన్య అంటే చాలా అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి ఆమె అనమాట. నెక్స్ట్ 3వ శ్లోకం హరే కృష్ణ ప్రభుజీ వినిపించట్లేదు ప్రభుజీ. సునీత మాతాజీ. హరే సా కృష్ణ ప్రభుజీ. సఖీభి పరివృతా విచిన్వంత్యంఘ్రిపాన్వనే. సా సఖీభిః పరివృతా విచిన్వంత్యగ్రిపాన్ వనే. వల్మీకరంధ్రే దదృశే కథ్యోతేయివ జ్యోతిషీ. వల్మీకరంధ్రే దదృశే కథ్యోతేయివ జ్యోతిషీ. భావము. సఖీజన పరివృతయే సుకన్య వనమునందలి ఫలపుష్పాదులను కోయచు ఒక వల్మీకరంధ్రములో జ్యోతిర్మయములైన 2 పదార్థములను కాంచెను. హరే కృష్ణ ప్రభు. ఒకసారి ఆమె ఏం చేస్తుంది అక్కడ చ్యవనముని ఆశ్రమంలో ఆమె సఖులతో కలిసి ఆమె వనంలో ఉన్నటువంటి ఫలపుష్పాలను కోస్తూ ఉంది. ఫలపుష్పాలను కోస్తూ ఉన్నప్పుడు ఒక చిన్నటి రంధ్రంలో జ్యోతిర్మయములైనటువంటి 2 పదార్థములను చూసింది. అంటే వెలుగుతూ ఉన్నటువంటి, చాలా మెరుస్తూ ఉన్నటువంటి 2 పదార్థాలని ఒక సన్నటి రంధ్రంలో నుంచి చూడడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 4వ శ్లోకం రామారావు ప్రభుజీ. తే దైవ చోదితా బాలా జ్యోతిషి కంటకేన వై. తే దైవ చోదితా బాలా జ్యోతిషీ కంటకేన వై. అవిద్యన్ముగ్ధ భావేన సుస్రావాసృప్తతో బహి. అవిద్యన్ముగ్ధ భావేన సుస్రావాన్ప్రక్తతో బహి. దైవ ప్రేరితమైనట్టుగా సుకన్య ఆ 2 జ్యోతిర్మయ పదార్థములను కంటకము చేయ పొడవగా
వాటి నుండి రక్తము కావలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. సో అవి మెరుస్తూ ఉన్నాయని చెప్పేసి ఆమె ఏం చేసింది, ఒక ముళ్ళు తీసుకొని పొడిసింది. పొడిసేసరికి ఆ రెండిట్లో నుంచి కూడా రక్తం రావడం మొదలైంది. నెక్స్ట్ మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభు. శుశ్రుణ్మూత్ర నిరోధో భూత్ సైనికానాం చ తత్క్షణాత్. సకృన్మూత్ర నిరోధో అభూత్ సైనికానాం చ తత్క్షణాత్. రాజర్షిస్తముపాలక్ష్య పురుషాన్ విస్మితో బ్రవీత్. రాజర్షిస్తము పాలక్ష్య పురుషాన్ విస్మితో బ్రవీత్. పిమ్మట శర్యాది యొక్క సైన్యమునకు వెంటనే మలమూత్రములు నిరోధింపబడును. అది గాంచి విస్మితుడైన రాజు తన అనుచరులతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, షర్యాతి యొక్క సైన్యమును వెంటనే పిమ్మట షర్యాతి యొక్క సైన్యమునకు వెంటనే మలమూత్రములు నిరోధింపబడిను. అది గాంచి విస్మితుడైనటువంటి రాజు తన అనుచరులతో ఇట్లు పలికెను. సో ఎప్పుడైతే ఇది జరిగిందో ఇక షర్యాతి యొక్క సైనికులకి అందరికీ కూడా మలమూత్రము నిరోధింపబడింది. నెక్స్ట్ అప్పుడు షర్యాతి మాట్లాడుతున్నారు. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ అభ్యభద్రం న యుష్మాభిర్భర్గవస్య విచేష్టితం. అభ్యభద్రం న యుష్మాభిర్భార్గవస్య విచేష్టితం. వ్యక్తం కేనాపి నస్తస్య కృతమాశ్రమ దూషణం. వ్యక్తం కేనాపి నత నస్తస్య కృతమాశ్రయ దూషణం. భృగుతనయుడగు చవనమునికి మనలో ఒకడు ఏదో అపరాధము చేయుట ఎంతటి ఆశ్చర్యము. నిక్కముగా ఎవడో ఈ ఆశ్రమంను దూషితమనర్చినట్టుగా గోచరించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఇలా ధన్యవాదాలు. జరగడానికి కారణం చైవనమునికి ఏదో అపరాధం చేసి ఉంటాం, మనలో ఎవరో ఒకళ్ళు అపరాధం చేసి ఉంటారు, ఆయన కూతురే చేసిందనే విషయం అప్పటికి ఇంకా ఆయనకి తెలియదు. మనం చైవనమునికి అపరాధం చేయడం వల్ల మనకి ఇలా జరిగింది అని ఆయన అంటున్నారు. నెక్స్ట్ నాదరణి మాత. సుకన్యా ప్రాహ పితరం భీతా కించిత్ కృతం మయా. హరే కృష్ణ ప్రభుజీ. సుకన్యా ప్రాహ పితరం భీతా కించిత్ కృతం మయా. ద్వే జ్యోతిషి అజానంత్యా నిర్భేన్నే కంటకేన వై. ద్వే జ్యోతిషి అజానంత్యః నిర్భిన్నే కంటకైన వై. అంతటా భయవిహ్వలయ్యై సుకన్య తన తండ్రితో ఇట్లు పలికెను. నేను తెలియక ఓ జ్యోతిర్మయ పదార్థములను కంటకము చేపొడిచి కొంత అపరాధము నడిచితిని. హరే కృష్ణ. సో తండ్రి చెప్పేశారు. ఓకే, సో తండ్రి ఏమన్నాడు, ఎవరో మనలో ఒకళ్ళు అపరాధం చేశారు కాబట్టి ఇలా జరిగింది అనేటువంటి విషయం చెప్పినప్పుడు అప్పుడు భయపడిపోయింది సుకన్య. సుకన్య ఏముంది, ఎవరో కాదు చేసింది అపరాధం, నేనే జ్యోతిర్మయమైనటువంటి పదార్థం ఏదో నాకు కనిపిస్తే దాంట్లో నేను కంటకంతో పొడిచేశాను, కంటకంతో పడవతంతో అది రక్తాన్ని కార్చింది, అదే నేను చేసినటువంటి అపరాధము అనేటువంటి విషయాన్ని సుకన్య చెప్పింది. నెక్స్ట్ కృష్ణ కుమారి మాతాజీ. దుహితుస్తద్వచ శ్రుత్వా శర్యాతిర్జాత సాద్వసః. రమ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దుహితుస్తాద్ వచః శ్రుత్వా సర్వాతీరా జత సాద్వసః. దుహితుస్తద్వచ శ్రుత్వా శర్యాతిర్జాత సాద్వసః. దుహితుస్తద్వచ శ్రుత్వా శర్యాతిర్జాత సాద్వసః. మునిః ప్రసాదయామాస వాల్మీకాంతర్హితం శనై. మునిం ప్రసాదయామాస వాల్మీకాంతాహితం శనై. పుత్రిక మాటలు వినినంతట సర్యాతి మిగులు భీతి చెంది వాల్మీకమునందు ఆసీనుడయ్యున్న చవనమునిని పరిపరి విధములుగా ప్రసన్న చేయ యత్నించెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చదువుతున్నాను, వినపడలేదా ప్రభు? హరే వినపడట్లేదు, కృష్ణ ప్రభు. వినపడట్లేదు మాతాజీ మీ మాట, ఇప్పుడు వినిపిస్తుంది. నెక్స్ట్ శ్లోకం చదువుతారు, వెయిట్ చేయండి. ఓకే, పుత్రిక మాటలు వినడం వెంటనే శర్యాతి చాలా భయపడిపోయారు. అక్కడ వాల్మీకి నందు కూర్చొని ఉన్నటువంటి చర్యక మునివి ఇప్పుడు ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే కృష్ణ కుమారి మాత చదవండి.
తదభిప్రాయమాజ్ఞాయ ప్రాధా దుహీతరం మునే. తదభిప్రాయమాజ్ఞాయ ప్రాదుహితమాన్యనే. పృచ్ఛాన్ముక్తస్త మామన్యత్ మామంత్ర్యః పృచ్ఛాన్ముక్తస్త మామంత్ర పురం ప్రాయాత్ సమాహితః. పృచ్ఛాసక్త మామన్నస్య పురం ప్రాయతే సమూహితః. విచారశీలుడైన సర్వ సర్వాతి చవనముని ఉద్దేశమును నెరిగిన వాడై పిమ్మట తన పుత్రికను అతనికి సమర్పించును. ఆ విధంగా రాజు గొప్ప ప్రమాదము నుండి బయటపడిన వాడే ముని అనుజ్ఞను కొని పురమునకు వెడలెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో తన పుత్రిక చెప్పినది వినంత శర్యాతి రాజు నిశ్చయముగా చవనునితో తెలియక ఆమె చేసినటువంటి అపరాధమును గూర్చి సమస్తము చెప్పి ఉండను. ఆయనను ఆ ముని ఆమె వివాహతయా కాదా అని ప్రశ్నించను. అంతట శర్యాతి చవనముని యొక్క అభిప్రాయమును ఎరిగిన వాడే వెంటనే తన కుమార్తెను అతనికి సమర్పించి శాపము నుంచి తప్పించుకొని పిమ్మట అతడు ముని ఆజ్ఞను కొని పురమునకు పయనమయ్యను. ఓకే, సో ఎప్పుడైతే ఈ శర్యాతి చవనమునితో మాట్లాడారో, చవనమునికి తన కూతురు చేసినటువంటి అపరాధం ఏదైతే ఉందో ఆ అపరాధం గురించి వివరించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత చవనముని తన కోరికను వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే చవనమునిని ప్రసన్నం చేసుకుంటాడో, ఆ ప్రసన్నం చేసుకున్నప్పుడు మాత్రమే రాబోయేటువంటి ఆయన అపవా ఇప్పుడు ఏదైతే అపరాధం చేసిందో ఆ అపరాధం నుంచి తప్పించుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన ఒకటే మాట అడిగారు, నీ కూతురు వివాహమైందా వివాహం కాలేదా అని. అంటే దాన్ని బట్టి శర్వణముని ఈయన శర్యాతి అర్థం చేసుకున్నాడు. సో తన కూతుర్ని ఇవ్వమని అడుగుతున్నారు అని. సో వెంటనే ఏం చేశాడు, తన కూతుర్ని ఆయనకి వివాహం చేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ సుజాత మాతాజీ. సుకన్యా చవనం ప్రాప్య పతిం పరమ కోపనం. సుకన్యా చవన్య చవనం ప్రాప్య పతిం పరమ కోపయ కోపనయం. ప్రీణయామాస చిత్తజ్ఞా అప్రమత్తానువృత్తిభిః. ప్రీణయామాస చిత్తజ్ఞా అప్రమత్తాన వృత్తిభిః. చవనుడు మిగుల కోపిష్టి అయినను గట్టగా స్వీకరించినందున సుకన్యా తండ్రి ఇష్టమును అనుసరించి జాగ్రత్తగా మసలుకొనను. భర్త మనసు నెరిగినదై ఆమె తడబడక అతనిని చక్కగా సేవించను. భాష్యం: భార్యాభర్తల సంబంధం మనకు ఇది చక్కని సూచకమైనది. శవనముని ఎంతటి మహానీయుడు కూడా ఎల్లప్పుడూ ఉన్నత పదమునే కోరుచుండెడి వాడు. అట్టి వ్యక్తి ఎవరికి తలవంచడు. ఈ కారణముననే శవనముని శవనముని మిగుల కోపిష్టి అయి ఉండెను. సుకన్య అతని భార్య అతని ఇట్టి స్వభావం ఎరిగినదై పరిస్థితులకు తగినట్లుగా నడుచుకొనను. ఏ భార్య అయిననో భర్తతో కలిసి సుఖముగా నుండగోరినచో అతని మనస్తత్వము నెరిగి ఆనందింపజేయుటకు యత్నింపవలెను. అది ఆమెకు నిజము నిజము విజయము చేకూరగలదు. తన రాణులతో శ్రీకృష్ణుని వ్యవహారమునందు ఈ విషయమును గమనింపవచ్చును. ఆ రాజులందరూ మహారాజు కుమార్తెలైన కుమార్తెలైనను ఆ దేవదేవునికి సేవికలైరి. శ్రీ ఎంతటి గొప్ప దైనను భర్త ఎదుట ఈ రీతినే పట్టింపవలను. అనగా భర్త యొక్క ఆజ్ఞను పాలించు అన్ని పరిస్థితుల యందును అతన్ని ప్రసన్నుని చేయుచు ఆమె సిద్ధపడి ఉండవలను. అప్పుడు ఆమె జీవితము జప్రమగును. భార్య కూడా భర్తతో సమానముగా కోపిష్టి అయినప్పుడు వారి కుటుంబ జీవనము నిక్కముగా కలత చెందును, లేదా చివరకు పూర్తిగా భగ్నమగను. నేటి కాలమున స్త్రీలకు అణుకువలేదు కనుక చిన్న చిన్న విషయములకే కుటుంబ జీవనము భగ్నమగుచున్నది. అప్పుడు భర్తయో భార్యో విడాకుల చట్టమును ఆశ్రయించట జరుగుచుండును. కానీ వైదిక నియమును అనుసరించి విడాకుల నడి విషయమే లేదు. భర్త ఆవిష్టమును అనుసరించి భార్య అనుకూలముగా నడుచుకున్నట్లు శిక్షణనివ్వవలసి ఉండను. ఇది భార్యకు బానిసత్వము వంటిదని భావించి పాశ్చాత్యులు దీనిని విరోధించరు. కానీ వాస్తవమునకు అది సత్యము కాదు. భర్త ఎంతటి క్రూరుడైనను
కోపిష్టి అయినను అతని మనస్సును జయించుటకు భార్య ఇది ఒక యుక్తి మాత్రమే. యవనుడు యవనవంతుడు కాక కాగా కాక తనకు తాతయ్యడి వయస్సు కలవాడైనను పరమ కోపిష్టి అయినను రాకుమార్తె అయిన సుకన్య ఆ ముదుసలిని భర్తగా స్వీకరించి అన్ని విధముల అతనిని ప్రసన్నని చేయుటకు యత్నించను. అందువలనే ఆమె ప్రతివత అయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో చవనుడికి చాలా కోపం ఎక్కువ. చవనుడు ఒక ముని, చవనుడు చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి చవనుడికి వచ్చి సుకన్యని వివాహం చేయడం జరిగింది. సుకన్య రాజకుమార్తె, సుకన్య చాలా అందగత్తె, సుకన్యకి కోపం లేదు, సుకన్య చాలా యవ్వనంలో ఉన్నారు. అన్ని ఆపోజిట్, చవనుడికి సుకన్యకి ఆపోజిట్. సో ఇప్పుడు చూస్తే మనము వివాహ సంబంధము ఎలా చేస్తాము అని అంటే, ఇద్దరు గుణాలు ఇద్దరి ఆలోచనలు కలిసే వాళ్ళకి వివాహం చేస్తారు. ఆ కలిసినటువంటి గుణాలు, కలిసినటువంటి అభిప్రాయాలు, కలిసినటువంటి కోరికలు, కలిసినటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి వివాహం చేసినా కానీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఏమైనా జరగకుండా అవుతున్నాయా? వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరగకుండా ఏమైనా ఉంటున్నాయా అంటే అలా ఏం ఉండదు. చాలా వరకు అన్ని వివాహానికంటే ముందు అన్ని నచ్చినాయి అని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వివాహం అయిన తర్వాత విడిపోయేటువంటి జంటలు ఉన్నారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం లేక, ఒకళ్ళు అన్నమాట ఇంకొకళ్ళు పడక, ఒకళ్ళు ఏదన్నా అన్నారు అని అంటే ఆవేశంతో ఇంకొక మాట అని, ఈ విధంగా ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్య గొడవలతోటి వివాహ సంబంధాలు కూడా రద్దయిపోతున్నాయి. అయితే పరస్పరం విరుద్ధంగా ఉన్నారు వీళ్ళిద్దరూ. చవనుడు వయసుకి సుకన్య వయసుకి సంబంధం లేదు. సుకన్యకి చవనుడు ఒక తాత వయసు, సుకన్య మనమురాలి వయసు ఆయనకి. సో పైగా ఆయన కోపిష్టి, ఈమె మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటూ ఆయన మనసుని గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక భార్య భర్త యొక్క మనసుని గెలవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భార్య భర్తకి సేవ చేస్తుంది అని అంటే అలా అని భార్య భర్తకి బానిసైపోయింది అని కాదు. భార్య భర్తకి చేసేటువంటి సేవ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భర్త యొక్క మనసును గెలుచుకోవడం కోసం, అంతే తప్ప సేవకురాలైపోయింది లేదా బానిస అయిపోయింది అనేటువంటి భావన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఇక్కడ తన భర్త చాలా ముసలివాడైనప్పటికీ, కోపిష్టి అయినప్పటికీ, ఆయన ఎన్ని మాటలు అన్నా కానీ, ఎంత కోపం ప్రదర్శించినా కానీ ఈమె మాత్రం చాలా మౌనంగా ప్రశాంతంగా ఆయనకి సేవలు చేస్తూ ఆయన యొక్క మనసును గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది పతివ్రత లక్షణము, అందుకనే సుకన్య గొప్ప పతివ్రత. ఓకే, నెక్స్ట్. ఇక్కడ వరకు వీళ్ళిద్దరి యొక్క వివాహం గురించి, శ్రవణుడి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి, ఆయన యొక్క క్యారెక్టర్ గురించి, తర్వాత సుకన్య యొక్క పాతివ్రత్యం గురించి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో ఇక నెక్స్ట్ శ్లోకం నుంచి ఏ విధంగా శ్రవణుడు యవ్వనుడైపోతాడు అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. అనుపమ మాత ఇదప కొంతకాలము గడువగా దేవలోక చికిత్స కులగు అశ్విని కుమారులు చవనముని ఆశ్రమమునకు వచ్చుట తటస్థించను. వారు యవనమును వసగ సమర్థులు కనుక ఆ ముని వారిని పూజించి తనకు యవనమును నసగమని ప్రార్థించను. భాష్యము: దేవలోక చికిత్స కులగు అశ్విని కుమారులు పండు ముడుసలి కైనను యవనము నసుగ సమర్థులు. నిజమునకు మహాయోగులు దేహము చెడకుండా ఉన్నచో తమ యోగ బలము చే మృత శరీరము కైనను ప్రాణమును తెప్పించగలరు. బలిచక్రవర్తి సైన్యమునకు శుక్రాచార్యుడు ప్రాణము పోసే సందర్భమున ఈ విషయమును ఇదివరకే మనము చర్చించి ఉన్నాము. మృత శరీరమునకు తిరిగి ప్రాణము తెప్పించుటను, ముడుసలికి యవనమును వసంగుటను నవీన వైద్య శాస్త్రము ఇంతవరకు కనుగొనలేదు. కాని వైదిక శాస్త్ర జ్ఞానమును బడసినచో అట్టి చికిత్స సాధ్యమగునని ఈ శ్లోకమును బట్టి మనము తెలుసుకొనవచ్చును. ధన్వంతరి వలె అశ్విని కుమారుడు
ఆయుర్వేదమునందును నిష్ణాతులు. భౌతిక విజ్ఞాన మండలి ప్రతి శాఖ యందును సాధించవలసిన పూర్ణత్వం ఒకటి ఉన్నది. దానిని సాధించుటకు వైదిక శాస్త్రము తప్పక సంప్రదించవలసి ఉండును. నిజమునకు అత్యున్నత పూర్ణత్వము భగవద్భక్తుడగుటయే. ఇట్టి పూర్ణత్వ సాధనకు మనుజుడు వేద కల్పన వృక్ష పక్వఫలముగా భావింపబడినట్టి శ్రీమద్ భాగవతమును తప్పక అధ్యయనం గావింపవలెను. సో ఒకసారి అశ్విని కుమారులు చవనముని యొక్క ఆశ్రమానికి రావడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే అశ్విని కుమారులు చవనముని యొక్క ఆశ్రమానికి వచ్చేసారో, చవనమునికి తెలుసు అశ్విని కుమారుల యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేటువంటిది. అశ్విని కుమారులు దేవలోకంలో వైద్యులు. సో అలాంటి దేవలోకంలోనే వైద్యులు అంటే ఎంత ముసలి వయసు ఉన్నవాడినైనా కానీ యవనుడుగా మార్చగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాళ్ళు అశ్విని కుమారులు. అది తెలుసుకున్నటువంటి చవనుడు వాళ్ళని పూజించి ఆ అశ్విని కుమారుల ద్వారా యవనుడు కావాలి అని ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళని ఆ అశ్విని కుమారుల్ని ప్రార్థించారు, నన్ను యవనుని చెయ్యండి అని. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే, మృత శరీరానికి కూడా ప్రాణం తీసుకురావడము అనేటువంటిది కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళు చేస్తారు. ముసలి వాళ్ళని వయసు వాళ్ళుగా, వయసు వాళ్ళని ముసలి వాళ్ళుగా, లేదు అని అంటే మరణించిన వాళ్ళని బతికించడము, ఇవన్నీ కూడా శక్తులు కలిగినటువంటి వాళ్ళు చేస్తారు. ఇలా శక్తులు కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి వాళ్ళు పూర్ణత్వాన్ని పొందారు అనేటువంటిది విషయం కాదు అని చెప్తున్నారు. సో ఇది పూర్ణత్వం కాదు. పూర్ణత్వము అని అంటే మనము వేదాల యొక్క సారమైనటువంటి శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతాన్ని పఠనం చేయాలి. శ్రీమద్ భాగవతాన్ని తప్పక అధ్యయనం చేయడం వల్ల నిజమైనటువంటి పూర్ణత్వం ఏమిటో వస్తుంది. అందుకనే శ్రీమద్ భాగవతాన్ని వేదము అనేటువంటి కల్పవృక్షంలో మనకి ఇవ్వబడేటువంటి పక్వ ఫలముగా భావింపబడింది. యాక్చువల్గా మనం వృక్షం చూస్తే వృక్షం మీద ఉన్నటువంటి పండ్లు ఏవైతే ఉంటాయో, మనం ఏదైనా పండు తినండి వృక్షానికి ఉన్నాయి పళ్ళు అని చెప్తే ఉన్న పళ్ళలో బెస్ట్ తీరుకుంటాం కదండి. పండింది కొయ్యగానే మనం తినడానికి వీలయ్యేది, మంచి జ్యూస్ ఉన్నది, తీయగా ఉన్నది, మనం ఏరుకొని మరి అది తింటాం. అలానే ఇప్పుడు వేదము అనేటువంటి కల్పవృక్షంలో ఇవ్వబడినటువంటి అలా జ్యూసీ మ్యాంగో, అలా పండిన మ్యాంగో, సో చాలా తీయగా ఉండే మ్యాంగో ఏమిటి అని అంటే మనకి శ్రీమద్ భాగవతం. అందుకనే మనకి శ్రీమద్ భాగవతంలో, సారీ, శ్రీమద్ భాగవతంలో భాగవతం యొక్క గ్లోరిఫికేషన్, గొప్పతనం గురించి చెప్తున్నప్పుడు నిగమకల్ప తరోర్ ఘలితం ఫలం అనేటువంటి విషయం చెప్పబడింది భాగవతం గురించి. సో అలాంటి భాగవతాన్ని మనం ఆస్వాదిస్తున్నాం కాబట్టి మనము బెస్ట్ ఫ్రూట్ని తీసుకున్నాం అనమాట. వేదాలలో ఉన్నటువంటి, వేదము అనేటువంటి కల్పవృక్షంలో ఉన్నటువంటి బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆస్వాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదే పరిపూర్ణత అంటే, అదే పరిపక్వత అంటే. నెక్స్ట్ 12, సూర్యకుమారి మాతది. గ్రహం గ్రహీష్యే సోమస్య యజ్ఞే నామప్య సోమసో. హరే కృష్ణ ప్రభుజీ. గ్రహం గ్రహీష్యే సోమస్య యజ్ఞే వామప్య సోమపోహ. క్రియతాం మే వయోరూపం ప్రమధానాం యదీప్సితం. క్రియతాం మే వయోరూపం ప్రమధానం యదీప్సతం. చెవిన ముని పరికెను యజ్ఞమున మీరు సోమరస పానమునకు అనర్హులు అయినను సోమరస పూర్ణ పాత్రను మీకు వసగదేను. దయచేసి యవనవతులకు ఆకర్షణీయమగు రూపమును యవనమును నాకొసగుడు. హరే కృష్ణ ప్రభు. సో సోమరసాన్ని తాగాలంటే ఇంద్రుడే తాగుతారు. ఇంద్రుడు పర్మిషన్ ఇస్తే ఎవరైనా దేవి దేవతలకు దొరుకుతుంది. సో అశ్విని కుమారులకు కూడా సోమరసం తాగాలని కోరిక ఉంది అనేటువంటి విషయం చవనమునికి తెలిసిపోయింది. అందుకని చవనముని ఏమంటున్నారు అని అంటే, నేను మీకు సోమరసాన్ని ఇస్తాను, మీరు నన్ను యవ్వనవంతునిగా చెయ్యండి అనేటువంటి విషయాన్ని అడగడం జరిగింది. నెక్స్ట్ 13వ శ్లోకం, అన్నపూర్ణ మాతాజీ. బాఢమిత్యూత బాఢమిత్యూ చతుర్విప్రం అభినంద్యాభిషక్తమౌ. బాఢమిత్యో చతుర్విప్రవం అభినంద్య విషక్తమౌ. నిమజ్జతాం భవానస్మిన్ హృదే సిద్ధ వినిర్మితే. నిమజ్జతాం భవానస్మిన్ హృదే
సిద్ధ వినిర్మితే మహాచికిత్సకులకు అశ్విని కుమారులు చ్యవనముని యొక్క ప్రస్తావనను మహదానందముతో అంగీకరించి అతనితో ఈ సిద్ధప్రహదమును నీవు మునుగుము అని పలికిరి. ఈ సరోవరమున స్నానమాడిన వానికి సమస్త అభీష్టములు నెరవేరగలవు. హరే కృష్ణ మాత ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. సో అశ్విని కుమారులు చ్యవనముని యొక్క ప్రస్తావనను అంగీకరించడం అనేటువంటిది జరిగింది. సో నువ్వు ఉదయాన్నే లేచి సరోవరానికి వెళ్ళి స్నానం చెయ్యి, నీ అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి అని అశ్విని కుమారులు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ శిరీష మాతాజీ. ఈ ప్రకారము పలికిన వారై అశ్విని కుమారులు వృద్ధుడు జరా జీర్ణమగు దేహముతో వేలాడుచున్న చర్మము కలవాడు, తెల్ల జుట్టు కలిగిన వాడు, శరీరం మందంతటను రక్తనాణములు గోచరించువాడగు, శవనుని పట్టుకొని ముగ్గురు రథమున ప్రవేశించరి. భాష్యము, పండు ముసలి అయిన శవముని ఒంటరిగా సరోవరమున ప్రవేశింప జాలకపోయాను. అందువలన అశ్విని కుమారులు అతన్ని పట్టుకొని రథమున ప్రవేశించరి. హరికృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఆ సరోవరంలోకి వెళ్ళడము అనేటువంటిది జరిగింది. అశ్విని కుమారులు యాక్చువల్గా ఆయన లేవలేని పరిస్థితిలో ఉన్నారు, శరీరం అంతా వేలాడుతుంది. ముసలి వయసు అయినప్పుడు శరీరం స్కిన్ అంతా కూడా వేలాడుతుంది, కండు ఉండదు కాబట్టి. తర్వాత రక్తం నాళాలు ఉంటాయి కదా, రక్త నాళాలు నరాలన్నీ కూడా బయటికి కనిపిస్తున్నాయి ఆయనకి. సో నిల్చోలేని నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి ఆయన గట్టిగా పట్టుకొని తీసుకెళ్ళి ఆయన్ని ఆ యొక్క సరోవరంలోకి తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగింది. శోభారాణి మాత. హరే కృష్ణ ప్రభుజీ. పురుషాస్త్రాయ ఉత్తస్తు అపీన్యా వనిత ప్రియాః. పురుషాస్తాయ ఉత్తస్తురపి వ్యా వనిత ప్రియాః. పద్మస్రజః కుండలిని కుండలినస్తుల్ యరూపః సువాసనః సువాససః. పద్మస్రజః కుండలినస్తుల్య రూపాః సువాససః. పిమ్మట పరమసుందరులగు ముగ్గురు పురుషులు సరోవరం నుండి బయలువెడరి. చక్కని వస్త్రధారణం చేసిన వారు కర్ణకుండల శోభితులు, పద్మమాలాంకృతులై వారందరూ సమాన సౌందర్యంతో నిండిరి. హరే కృష్ణ. ఆ తర్వాత ఆ సరోవరం నుంచి సుందరముగా పరమ సుందరులుగా ముగ్గురు పురుషులు సరోవరం నుండి బయటికి రావడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళు ఎలా ఉన్నారంట, చక్కగా వస్త్రధారణ చేసి ఉన్నారు, కర్ణకుండలాలు పెట్టుకుని ఉన్నారు, మంచిగా అలంకరణ చేసుకుని శోభితులై ఉన్నారు, పద్మమాలను వేసుకుని ఉన్నారు. సో ముగ్గురు కూడా ఒకే సౌందర్యాన్ని కలిగి ఉన్నారు. నెక్స్ట్ సత్యవతి మాత. తాన్ నిరీక్ష వరారోహో సరూపాన్ సూర్యవర్చసః. తాన్ నిరీక్ష వరారోహ సరూపాన్ సూర్యవర్చసః. అజానతి పతిం సాధ్వీ అశ్వినౌ శరణం యయో. అజానతి పతిం సాధ్వీ అశ్వినౌ శరణం యయో. వారందరూ సమాన రూపము కలిగిన వారైందిన పరమ సౌందర్యవతి సాధ్వి అయిన సుకన్య తన భర్తను గుర్తుపట్టు జాలకపోయాను. వాళ్ళు తన భర్త ఎవరు ఎరుగనిది ఆమె అశ్విని కుమారుల శరణ చూచాను. భాష్యము, ఆ పురుషులందరూ సమాన రూపం కలవారైనందున సుకన్య వారిలో ఒకరిని భర్తగా స్వీకరించి ఉండవచ్చును, కానీ ఆమె
పతివ్రత అయిన అశ్విని కుమారులను శరణు వచ్చి తన నిజమైన భర్త ఎవరు తెలుసుకున్న కోరను. ఎంత అందగాడైనను యోగ్యుడైనను పరమపురుషుని సాధ్యు అయిన స్త్రీ అంగీకరింపదు. హరే కృష్ణ. సో ఒక పతివ్రత స్త్రీకి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా సుకన్యకు ఉన్నాయి. యాక్చువల్గా అక్కడ ముగ్గురు పురుషులు వచ్చారు, ముగ్గురు ఒకేలా కనిపిస్తున్నారు, ముగ్గురికి ఒకే అందం ఉంది, ముగ్గురులో ఏమీ తేడా కనిపించట్లేదు. అయితే ఎవరో ఒకళ్ళని తన భర్తగా కోరుకోవచ్చు, కానీ రూపంతో సంబంధం లేదు ఆమెకి. తన భర్త ముసలివాడా, తన భర్త వయసులో ఉన్నవాడా, తన భర్త అందగాడా, తన భర్తకి అందం లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. సో ఎవరు తన భర్త అని తెలుసుకోలేకపోయింది కాబట్టి, ఆ కనిపించినటువంటి వాళ్ళలో ఎవరు తన భర్త అని తెలుసుకోలేకపోయింది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి అశ్విని కుమారులను ఆశ్రయించింది, నా భర్త ఎవరు తెలియచేయండి అని. నెక్స్ట్ అమృత మధ దర్శయిత్వా పతిం తస్త్యై పాతివ్రత్యేన దోషితౌ తోషితౌ. దర్శయిత్వా ప్రతీత తస్యే ప్రాతివత్యేన తోషితౌ. ఋషిం ఆమంత్ర్య యయతుర్ విమానేన త్రివిష్టపం. ఋషిమానంత్య మానంత్ర్య యయతుర్ విమానేన త్రివిష్టపరం కం. హరే కృష్ణ ప్రభుజీ. సుకన్య యొక్క పాతివ్రత్యమును గాంచి అశ్విని కుమారులు మిక్కిలి ప్రీతి చెందిరి. అంతటా వారామెకు శవ్యనమునిని చూపి ఆ ముని అనుమతిని బడసిరి. విమానములో స్వర్గలోకమునకు పోయిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో సుకన్య యొక్క పాతివ్రత్యానికి వాళ్ళు మెచ్చుకున్నారు. మెచ్చుకొని ఆ ముగ్గురులో ఎవరు చవనముని అనేటువంటి విషయాన్ని సుకన్యకి పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది. ఈయన నీ భర్త అయినటువంటి చవనముని అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చవనముని యొక్క అనుమతి తీసుకొని వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు అశ్విని కుమారులు. నెక్స్ట్ ఉషశ్రీ మాత. యక్షమానోత శర్యాతి శవ్యన శవన శాశ్రమం గత. యక్షమానోత శర్యాతి శవన శాశ్రమం గత. దదర్శ దుహితు పార్శ్వే పురుషం సూర్యవర్చసం. దదర్శ దుహితు పార్శ్వే పురుషం సూర్యవర్చసం. ప్రభుపాదుల వారి భావం. పిమ్మట శర్యాతి రాజు యజ్ఞమును నిర్వహింపగోరి చెవలముని ఆశ్రమమునకు వెడలి అచ్చట సూర్య తేజోసముడగు అందమైన యువకుడు తన పుత్రిక చెంత నుండుటను కాంచెను. తర్వాత సుకన్య యొక్క తండ్రి శర్యాతి మళ్ళీ చవనముని యొక్క ఆశ్రమానికి రావడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా వివాహం చేసినప్పుడు వెళ్ళిపోయాడు, తన కూతురికి ఆ ముసలివాడిని ఇచ్చేసి వివాహం చేసేసి ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చూశారంటే, అక్కడ యజ్ఞమును నిర్వహింపగోరి చవనముని ఆశ్రమానికి వెళ్తే అక్కడ సూర్య తేజంతో సమానమైనటువంటి తేజాన్ని కలిగినటువంటి ఒక అందమైనటువంటి యువకుడితో కలిసి తన పుత్రిక ఉండడం చూడడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ హైమవతి మాతాజీ. రాజా దుహితరం ప్రాహ కృత పాదాభివందనాం. రాజా దుహితరం ప్రాహ కృత పాదాభివందనాం. ఆశిషశ్చా ప్రయుంజానో నాతి ప్రీతి మనైవాం. సచ్చ ప్రయుంజానో నాతి ప్రీతి మనైవా. తన కుమార్తె అభివందనం కావించిన పిమ్మట ఆమెను ఆశీర్వదించుటకు బదులు ఆ రాజు మిగులు అప్రసన్నుండే ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. ధనరాజ్ ప్రణామం. సో తన కుమార్తె ఎవరో యవనవంతుడైనటువంటి వాడి పక్కన ఉండడం చూసి ఆయనకి ఆశ్చర్యం వేసి కుమార్తె పట్ల అప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడు అవ్వలేదు, అప్రసన్నుడయ్యారు. ఎందుకంటే తన భర్త ముసలివాడు అనేటువంటి విషయం తన తండ్రికి తెలుసు, కానీ చూస్తున్నది భర్తతో కాదు అనేటువంటి విషయం ఆయన అనుకుంటున్నారు. అందుకనే ప్రసన్నుడు అవ్వలేదు కూతురును చూసి. కానీ కూతురు మాత్రం తండ్రిని చూడగానే నమస్కారం తెలియజేసి ఆశీర్వాదాల కోసం వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. చికీర్షితం తే కిమిదం పతిస్త్వయా. మ్యూట్ లో ఉన్నారు.
అదే కృష్ణ ప్రభుజీ. చదవండి. చికీర్ణితం తే కిమిదం పతి స్వయా ప్రలంబితో లోక నమస్కృతో ముని ప్రలంబితో లోక నమస్కృతో ముని యత్వం జరాగ్రస్తమసత్య సమ్మతం యత్వం జరాగ్రస్తమ సత్య సమ్మతం విహాయ జారం భజసేము మధ్వగం విహాయ జారం భజసేము మధ్వగం. నీచులారా, నీవు చేసినది ఏమిటి? సర్వజన సంపూజ్యుడగు పరమ మానవీయుడైన భర్తను వంచించితివి. జరాగ్రస్తుడైనందున ఆకర్షణహీనుడగుట వలన అతని సాంగత్యం చేయించి దారి బిచ్చగానివలే బిచ్చగలే గోచరించు ఈ యువకుని భర్తగా స్వీకరించితివి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము: ఇది వైదిక సంస్కృతి విలువను చూపుతున్నది. పరిస్థితులను అనుసరించి సుకన్యకు ముదుసరి అయిన భర్త లభించను. చవనముని జరాగ్రస్తుడైనందున నిక్కముగా శర్వాతి తనయకు తగిన వరుడు కాడు. అయినను ఆమె భర్త ఎడ సహధర్మచారిణిగా వర్తింపవలనని ఆ రాజు భావించను. కాని తన కుమార్తె ఇంకొకటి, అనగా అతడు యువకుడు అందగాడైనను భరించుటకు గావించినంతటా ఆ రాజు ఆమెను నీచురాదాయని దూషించను. తన భర్త ఎదుటే ఆమె పరమపురుషుని స్వీకరించిందని భావించి అతనట్లు కావించను. వైదిక సంస్కృతిని అనుసరించి ఒకవేళ యవ్వనవతికి ముదుసలి భర్త లభించినను ఆమె అతన్ని గౌరవంతో సేవింపవలను. అదియే పాతివ్రత్యము. భర్త నచ్చలేదు కనుక అతన్ని విడిచిపెట్టి ఇంకొకరిని కట్టుకున్నటకు ఎంత మాత్రమూ సరికాదు. అది వేద విరుద్ధము. వైదిక సంస్కృతి ప్రకారము స్త్రీ తన తల్లిదండ్రులు వసగిన భర్తను వరించి అతనితోనే కలిసి ఉండవలను. అందువలన సుకన్య చెంత ఒక యువకుడు ఉండుటను గాంచి సర్జాతి రాజు ఆశ్చర్యచకితుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. సో తన తండ్రి సుకన్యను చూసి అప్రసన్నుడయ్యాడు అనేటువంటి విషయం మనం ఇంతకు ముందు శ్లోకంలో చూసాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు, నువ్వు నీచురాలివి, నీ భర్త సర్వజన సంపూజ్యుడు అంటే అందరితోటి పూజింపబడే అంత శక్తివంతుడు ఆయన. ఆయన ఎంత వయసు ఉంది, ముసలివాడా లేకపోతే వయసులో ఉన్నవాడా అనే దాంతో సంబంధం లేదు, ఆయన చాలా గొప్పవాడు. అలాంటి వ్యక్తి జరాగ్రస్తుడైన కారణంగా, జరా అంటే వ్యాధిగ్రస్తుడైనటువంటి కారణంగా ఆకర్షహీనుడు అవడం వల్ల, తను ఆకర్షహీనుడుగా ఉన్నాడు అని చెప్పేసి తనని త్యజించి నువ్వు ఒక యవనవంతుడిని వివాహం చేసుకున్నావు, ఈ యవనవంతుడు ఎలా ఉన్నాడు అని అంటే దారి బిచ్చగాళ్ళలాగా ఉన్నాడు. అంటే మాతాజీ మ్యూట్ చేయాలి మాతాజీ. హరే కృష్ణ. ఓకే. సో అంటే ముసలితనంలో ఉన్నటువంటి భర్తని వదిలేసి యవ్వనంలో ఉన్నటువంటి భర్తని వివాహం చేసుకున్నావు అనేటువంటి విషయం చెప్తున్నా, అందుకనే నువ్వు నీచురాలివి అని చెప్తున్నాడు. ముసలితనంలో ఉన్నటువంటి భర్తని సంపూజ్యుడు అని అంటున్నారు. యవ్వనంలో సూర్యతేజంతో సూర్యతేజంతో సమానమైనటువంటి తేజంతో మెరుస్తున్నటువంటి ఒక యవ్వనంగా ఉన్నటువంటి ఒక వాణ్ణి దారిపిచ్చగాడు అని అంటున్నారు. ఎందుకంటే ఆయన విషయంలో వేద సాంప్రదాయం ప్రకారంగా ఎవరైతే భార్య తన భర్త యొక్క వయసుతోటి, తన భర్త యొక్క భౌతికమైనటువంటి పరిస్థితులతోటి సంబంధం లేకుండా సేవ చేస్తారో వాళ్ళు పతివ్రతలు. ఈమె ఆ పాతివ్రత్యాన్ని వదిలింది అని అనుకుంటున్నారు శర్యాతి. అందుకనే ఆమెని నిందించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మళ్ళీ శ్రీమతి. కదం మతిస్తే వగతాన్యథా సదాం కదం మతిస్తే అవగాతన్యదా సతాం కుల ప్రసూతే కులదూషణం త్విధం కుల ప్రసూతే కులదూషణం త్విధం వివర్షిజారం యదపత్రపాకులం వివర్షిజారం యదపత్రపాకులం పితుశ్చ భర్తుశ్చ నయస్వధస్తమః నయస్వదస్తమః. ఓ సత్కుల సంధిత, ఇట్లెందుకు నీ బుద్ధి పతనము చెందినది? నిర్లజ్జవై నీవెట్లు ఈ జారునితో కూడి ఉన్నావు? ఈ విధముగా నీవు నీ పితృవంశమును పతివంశమును నరకమును త్రోయుచుంటివి.
ప్రభుపాదుల వారి భాష్యము. వివాహం చేసుకునే భర్త ఉన్నప్పుడే జారుని లేదా రెండవ భర్తను స్వీకరించడిసి వేద సంస్కృతి ప్రకారం తండ్రి వంశమునకు భర్త వంశమునకు పతన కారణమగుట స్పష్టమైన విషయము. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వంశములలో ఈనాటికి ఈ విషయముల వేద సంస్కృతి ఖచ్చితముగా పాటించబడుచున్నది. కేవలము శూద్రులే ఈ విషయముల పతనము చెందిరి. భర్త ఉన్నప్పుడు ఇంకొక భర్తను స్వీకరించట లేదా విడాకులు కోరుట లేదా జారుడితో కూడుట బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులమునకు పుట్టిన స్త్రీకి గర్హింపదగిన కార్యము. కనుకనే చవ్యముని మార్పును గూర్చిన సత్యము నెరగని సర్యాతి తన కుమార్తె వ్యవహారమును గాంచి ఆచార్య చకితుడయ్యను. హరే కృష్ణ. సో తన కుమార్తెను ఉద్దేశించి మాట్లాడుతున్నారు, నువ్వు ఇలా చేస్తే నీ భర్త వంశం వాళ్ళు, నీ తండ్రి వంశం వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. భర్తని వదిలేసి ఇంకొక వ్యక్తిని భర్తగా, పరాయి పురుషుని భర్తగా స్వీకరించడము అంటే అది ఆ స్త్రీ ఆనందం కోసం చేసినప్పటికీ అటు తండ్రి వంశం వాళ్ళని ఇటు భర్త వంశం వాళ్ళని కూడా నరకానికి పంపించింది అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే పాపం ఈ షరియాతికి తెలియదు భర్తని వదిలేయలేదని, ముసలివాడైనటువంటి భర్తే ఇప్పుడు యవ్వనంలో ఉన్నారు అనేటువంటి విషయం ఆయనకి తెలియదు కాబట్టి. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకూర్మ. ఏవం భ్రువాణాం పితరం స్మయమాన శుచి స్మితాం. ఏవం భ్రూణానాం పితరం స్వయమాన శుచి స్మిత. ఉవాచ తాత జామాత తవైష భృగునందనః. ఉవాచ తాత జామాత తవైష భృగునందన. కాని తన పాతివ్రత్యమునకు గర్వపడి సుకన్య తండ్రి పరుష వాక్యములకు నవ్వి అతనితో, తండ్రి, నా చెంతనున్న ఈ యువకుడు నిజముగా నీ అల్లుడు, భృగువంశమునకు చెందిన భృగువంశీయుడైన చవనుడే అని పలికిను. హరే కృష్ణ ప్రభు. భాష్యం: ఇంకొక భర్తను స్వీకరించిందని తలచి తన కుమార్తెను రాజు మందలించినప్పటికీ తాను పూర్తిగా నిష్కపటి పతివ్రత అయినందువలన ఆమె నవ్వెను. తన భర్త అయిన చవనుడు ఇప్పుడు యువకునిగా మారినని వివరించున్నప్పుడు ఆమె తన పాతివ్రత్యమునకు గర్వపడిను. అందువలన ఆమె తండ్రితో నవ్వుతూ సంభాషించెను. హరే కృష్ణ. సో తండ్రి చాలా కోపంగా ఉన్నప్పటికీ కూతురైనటువంటి సుకన్య తండ్రికి తెలియక ఈ మాట అన్నారు కాబట్టి అనుకొని ఆమె మందహాసం చేస్తూ సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. సో ఏమని చెప్తుంది, నా చెంతన ఉన్నటువంటి యువకుడు ఎవరో కాదు, ఆయనే నీ అల్లుడు, భృగువంశజుడు అయినటువంటి చవనుడు ఈయనే అనేటువంటి విషయాన్ని తెలియచేసింది. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. శశంశ పిత్రే తత్సర్వం వయో రూపాభిలంబనం. హరే కృష్ణ ప్రభు. శశంశ పిత్రే తత్సర్వం వయో రూపాభిలంబనం. విస్మితః పరమ ప్రీతస్తం అయం పరిషస్వజే తనయాం పరిషస్వజే. విస్మితః పరమ ప్రీతస్తన్నయాం పరిషస్వజే. విస్మితః పరమ ప్రీతస్తన్నయ ప్రీతస్తనయాం పరిషస్వజే. విస్మిత పరమ ప్రీతస్తన స్తనయాం ప్రీతస్ దగ్గర ఆపాలి, తనయాం అని నెక్స్ట్ చదవాలి. తనయాం విస్మిత పరమ ప్రీతస్తనయాం పరిష్వజే. ఆ విధముగా సుకన్య తన భర్త సుందరమగు యవ్వన రూపమును పొందిన విధమును వివరింపగా అది వినిన రాజు ఆశ్చర్యచకితుడై పరమప్రీతితో తనయనను ఆలింగనం చేసుకున్నాడు. హరే కృష్ణ. సో ఇప్పుడు దాకా తన బాధలో ఉన్నారు, తన కోపంలో ఉన్నారు, ఎందుకంటే కూతురు పాతివ్రత్యాన్ని కోల్పోయింది అని ఆయన బాధిస్తున్నారు. అలాంటి సమయంలో తన కూతురు నవ్వుతూ, ఈయన నా భర్త, నీ అల్లుడు, ఆయనే చవనముని అనేటువంటి విషయాన్ని తెలియచేసి ఏ విధంగా ముసలివాడైనటువంటి చవనముని వయసులో ఉన్నటువంటి వాడిగా మారిపోయాడు అనేటువంటి వృత్తాంతం మొత్తం తెలియజేసినప్పుడు అది విన్నటువంటి తన తండ్రి వెంటనే సంతోషించి సుకన్యని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రమ్యమాతాజీ. సోమేన యజయన్ వీరం గ్రహం సోమస్య చ గ్రహీత్. సోమేన యాజయన్ వీరం గ్రహం సోమస్య చాగ్రహీత్. అసోమపోర వ్యస్విన్నో శవనహాస్వేన తేజస. అసోమపోర వ్యస్విన్యో చ వ్యసనస్వేన తేజస.
చవనముని తన శక్తి చేసి అర్యాతి ద్వారా సోమయజ్ఞము నిర్వహింపజేసి సోమరస పానమునకు అనర్హులైనప్పటికీ అశ్విని కుమారుడుకు సోమరస పూర్ణ పాత్రను వసగెను. హరే కృష్ణ. సో చవనమునకు ఉన్నటువంటి శక్తితో సోమయజ్ఞాన్ని నిర్వహింపజేయడం వల్ల సోమరసాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. ఆ సోమరసాన్ని అశ్విని కుమారుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అశ్విని కుమారులు సోమరసాన్ని పొందే అంత అర్హులు కాకపోయినా వాళ్ళకి అది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అన్నపూర్ణ మాత హంతుం తమాధదే హంతుం తమాధదే వజ్రం సద్యో మన్యురమర్షిత శిరీష మాత హరే కృష్ణ ప్రభు దీన్ని చదువుతున్నానండి. శిరీష మాతాజీ చదవండి. హంతుం తమాధదే వజ్రం సద్యో మన్యుర్వర్షిత సవజ్రం స్తంభమా సవజ్రం స్తంభయామాస భుజమింద్రస్య భార్గవః సవజ్రం స్తబ్ద భూయామాస భుజమింద్రస్య భార్గవః ఇంద్రుడు ఉద్విగుడు ఉద్విగ్నుడు వృద్ధుడైన చవ్యమునిని వధింపగోరి దుడుకుతనముతో వజ్రాయుధమును ఎత్తెను. కాని ఆ ముని తన తేజస్సుసే వజ్రాయుధమును పట్టిన ఇంద్రహస్తమును స్తంభింపజేసెను. ఓకే, సో ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి నువ్వు సోమరసం ఇస్తావా అనేటువంటి కోపంతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఎత్తేశారు చవనముని మీదకి. చవనముని ఏం తక్కువడు కాదు, ఆయన కూడా చాలా యజ్ఞయాగాలు చేసి తపస్సులు చేసి ఉన్నారు కాబట్టి తనకు కూడా సిద్ధులు ఉన్నాయి. ఆ సిద్ధులను ఉపయోగించి ఆయన ఏం చేశారు, ఆయన యొక్క చేతిని స్తంభింపజేసేసారు, ఇంద్రుడి యొక్క చేతిని చవనముని. అన్నపూర్ణ మాత అన్వజానం స్తతః సర్వే గ్రహం సోమస్య చాశ్వినో అన్వజానం స్తతః సర్వే గ్రహం సోమస్య చాశ్వినో విషజావితి యత్పూర్వం సోమాహుత్యా బహిష్కృతౌ విషజావితి యత్పూర్వం సోమాహుత్యా బహిష్కృతౌ అశ్విని కుమారులు వైద్యుల గుట వలన యజ్ఞముల యుండు సోమరస పావనమునకు బహిష్కరింపబడినను అప్పటి నుండి దేవతలు వారిని సోమరసమును త్రాగుటకు అనుమతించిరి. హరే కృష్ణ ప్రభు. అశ్విని కుమారులు వైద్యులు అవడం వల్ల యజ్ఞముల యందు సోమరస పానమునకు బహిష్కృతింపబడినటువంటి అప్పటి నుంచి దేవతలు వారికి సోమరసం తాగుతులకు అనుమతించిరి. బహిష్కరింపబడినను అప్పటి నుంచి అంటే యాక్చువల్గా వీళ్ళకి సోమరసం తాగే అర్హత లేదు, కానీ ఇప్పటి నుంచి సోమరసం ఇవ్వడం కూడా మొదలుపెట్టారు వాళ్ళకి యజ్ఞంలో. నెక్స్ట్ అమృత మాతాజీ. ఉత్న బర్హి రానర్తో భూరి సేనా ఇతి త్రయ కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ నాక చదవండి మాతాజీ. హరే ఒకసారి చెప్పరా ప్రభుజీ, మళ్ళీ ఒకసారి చెప్పరా. ఉత్న బర్హి రానర్తో భూరి సేనా ఇతి త్రయ ఉత్న భరి భర్వీరానంతో భూరి సేనా ఇతి త్రయ శర్యాతేర భవన్ పుత్ర ఆనర్తాధ్రేవతో భవాత్ శర్యతే భవ శర్యతే రభవన్ పుత్ర అనర్తా దేవతో అభవాత్ శరతికి ఉత్న భర్వి అనర్తుడు భూరి శేణుడు అను ముగ్గురు పుత్రులు కలిగిరి. అనర్తుడు తనయుడు అనర్తుని తనయుడు రేవతుడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో తర్వాతగా శర్యాతి యొక్క తరువాతి తరంలో పురుషులు ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి తెలియచేయడం అనేటువంటి జరుగుతుంది. శర్యాతికి ముగ్గురు పుత్రులు ఉన్నారు, ఉత్న బరిహి అనర్తుడు భూరిసేనుడు అనేటువంటి ముగ్గురు పుత్రులు ఉన్నారు, అనర్తుని తనయుడు రేవతుడు అంటే శర్యాతి యొక్క మనవడు అనమాట రేవతుడు. నెక్స్ట్ సత్యవతి మాత.
సోంత సముద్రే నగరీం వినిర్మాయ కుశస్థలీం. సోంత సముద్రే నగరీం వినిర్మాయ కుశస్థలీం. ఆస్తితో భుంక్త విషయాన్ ఆనర్థాధీన రింధమాన్. ఆస్తితో భుంక్త విషయాన్ అనర్థాధీన రింధమా. తస్య పుత్ర శతం జజ్ఞే కుకుద్మి జ్యేష్టముత్తమం. తస్య పుత్ర శతం జజ్ఞే కుకుద్మి జ్యేష్టముత్తమం. శత్రుతమన పరీక్ష నరేంద్ర ఆ రేవాతుడి సముద్రమునందు కుశస్థలి అను నగరమును నిర్మించి అతను వసించుచు అనర్థాది రాజ్యములను పాలించను. అతనికి ఉత్తములకు 100 పుత్రులుండివి. వారిలో జ్యేష్ఠుడు కకుద్మి. హరే కృష్ణ. సో రేవతుడు ఎవరైతే ఉన్నారో ఆయన సముద్రంలో ఆయన నగరాన్ని నిర్మించడం అనేటువంటిది జరిగింది. సముద్రంలో నిర్మించిన రాజ్యాన్ని పాలించుతూ ఉన్నారు. ఆయనకి 100 పుత్రులు ఉన్నారు. వారిలో జ్యేష్ఠ పుత్రుడు కుకుద్మి రామకృష్ణ ప్రభు. కుకుద్మి రేవతీం కన్యాం స్వాయధామ స్వామాధాయ విభుంగతః. పుత్ర్యావరం పరిప్రష్టుం బ్రహ్మలోకమపావృతం. పుత్ర్యావరం పరిప్రష్టుం బ్రహ్మలోకం ఉపావృతం. కుకుర్మి తన కుమార్తె యగు రేవతిని తీసుకుని త్రిగుణాతీతమగు బ్రహ్మలోకమునందున్న బ్రహ్మ కడకు వెడలి ఆమెకు తగిన వరుణ్ణి గూర్చి అడిగెను. కుకుద్మి అంటే ఎవరండి? రేవతుని యొక్క 100 పుత్రులలో మొదటి ఫస్ట్ వాడు. ఓకే, సో కుకుద్మికి కూతురు ఉంది, ఆమె పేరు రేవతి. అయితే కుకుద్మి రేవతిని తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే కుకుద్మికి తగిన వరుడిని బ్రహ్మ ద్వారా తెలుసుకోవాలి అని అనుకున్నారు. అందుకనే రేవతికి తగిన వరుడిని గురించి అడిగారనమాట బ్రహ్మదేవుడిని. సో బ్రహ్మదేవుడి యొక్క లోకము త్రిగుణాతీతము, అపావృతం అంటే త్రిగుణాతీతము అయినట్లు ఇక్కడ తెలుస్తుంది. మనం అందరం అనుకుంటాం బ్రహ్మదేవుడు రజోగుణం రజోగుణం అని. రజోగుణం కాదు, రజోగుణానికి అధిపతి. కానీ బ్రహ్మదేవుడు ఏమి గుణాలకు లోబడి ఉన్నారా అంటే, బ్రహ్మదేవుడు శుద్ధ భక్తుడు కాబట్టి భగవంతుడికి గుణాతీతుడు. ఓకే, నెక్స్ట్ కృష్ణకుమారి మాత. ఆవర్తమానే గాంధర్వే స్థితో లబ్ధ క్షణ క్షణం. ఆవర్తమానే గాంధర్వే స్థితో లక్ష లక్షణం. స్థితో లబ్ధ క్షణ క్షణం. స్థితో లక్ష లక్షణం. లక్ష కాదు మరి, క్షణం. స్థితో లబ్ధ క్షణ స్థితో స్థితో లబ్ధ క్షణం క్షణం. తదంత ఆధ్యమానం యా స్వాభిప్రాయం న్యవేదయత్. తదంత ఆద్యమాన్య స్వాభిప్రాయ నవేదత. కుకుది అచ్చటకు వెడలినప్పుడు బ్రహ్మదేవుడు గాంధర్వ గానము వినిచు క్షణకాలమైనను అతనితో మాట్లాడేది తీరిక లేకుండెను. అందువలన కుకుది వేచియుండి సంగీత కార్యక్రమను పూర్తయినంతటా బ్రహ్మకు నమస్కరించి తన చిరకాల వాంఛను తెలియజేసెను. ఓకే, కుకుద్మి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. కుకుద్మి బ్రహ్మలోకంలో వెళ్ళినప్పుడు బ్రహ్మ ఏం చేస్తున్నారు అంటే, కచేరీలో ఉన్నారు. ఆయన గంధర్వులు గానం చేస్తూ ఉంటే వింటూ ఉన్నారు. సో ఆ గానం కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా కుకుద్మి వేచి ఉండి, అది అయిపోయిన వెంటనే బ్రహ్మకి నమస్కారాలు తెలియచేసి తన కోరికని చిరకాల వాంఛని తెలియచేయటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ తచ్చుత్వా భగవాన్ బ్రహ్మ ప్రహస్యాతము వాచః అహోరాజన్ నిరుద్ధాస్తే కాలే నా హృదయే కృతాః. కుకుద్మి పలుకులను విన్నంతట పరమశక్తివంతుడు బ్రహ్మ బిగ్గరగా అన్నది అతనితో ఇట్లు పలికెను. ఓ రాజా, నీ అల్లుడిగా స్వీకరించుటకు ఎవరైనా నీవు మనస్సులో నిర్ణయించితివో వారందరూ కాలగర్భమున కలిసిపోయిరి. సో యాక్చువల్గా
బ్రహ్మలోకంలో సమయము మన లోకంలో సమయము ఒకటి కాదు. బ్రహ్మలోకంలో ఒక క్షణం అంటే మన లోకంలో ఒక యుగం. ఆల్మోస్ట్ మనం ఒక కొన్ని తరాలన్నీ కూడా గడిచిపోతాయి. అందుకని కుకుద్మి పలుకులను వినటువంటి బ్రహ్మదేవుడు నవ్వుతూ అంటున్నారు, నువ్వు ఇక్కడికి వచ్చేసావు కానీ నువ్వు ఎవరిని ఉద్దేశించి నువ్వు నీ కూతురికి అల్లుడుగా పొందాలి అనుకుంటున్నావో అలాంటి వాళ్ళందరూ కూడా మరణించేశారు. ఇప్పుడు ఎవ్వరూ లేరు, శరీరాలను వదిలేసి వెళ్ళిపోవడం, కాలగర్భంలో నశించిపోవడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్, తత్పుత్ర పౌత్ర నతృణాం గోత్రాణి చ శృణ్మహే కాలోభియత స్త్రీ నవచ నవ కాళోభీయాత స్త్రీనా వచతుర్యుగ వికల్పితః. ఇప్పటికే 27 యుగ చక్రము, ఇప్పటికే 27 చతుర్యుగ చక్రములు గడిచినవి. నీవు ఎవరిని నిర్ణయించుకుంటివో వారు ఇప్పుడు లేరు, వారి పుత్ర పౌత్ర వంశజులు కూడా లేరు, వారి నామములైనను నీకు ఇప్పుడు వినబడవు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో, ఎవరిని నీ కూతురికి భర్తగా పొందాలి అని కోరుకుంటున్నావో వాళ్ళు ఇప్పుడు లేరు. అంతేకాదు వాళ్ళ పుత్ర పౌత్రులు కూడా మరణించడం జరిగింది. ఎన్ని 27 యుగ చక్రాలు గడిచిపోయాయంట అప్పటికే. అంటే కేవలం ఈయన బ్రహ్మదేవుడి యొక్క లోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కారం చేశారు అంతే. ఈ లోపలనే 27 యుగ చక్రాలు గడిచిపోయినాయి. ఆ విధంగా బ్రహ్మదేవుని ఒక రోజులో 11 మనువులు గడిచిపోదురు. ఇప్పటికే 27 మహాయుగములు అంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనే నాలుగింటిని కలిపి ఒక యుగ చక్రము అంటారు. గడిచిపోయినవి అంటే ఇంటూ 27 బ్రహ్మదేవుడు కుకుద్మికి తెలియచేసింది. ఈ యుగములో జన్మించిన రాజులు ఇతర మహనీయులు ఇప్పుడు స్మృతి పదముల నుంచి చెరిగిపోయింది. ఈ విధముగా కాలము భూత భవిష్యత్ వర్తమానములందు చరించుచుండును. అంటే ఒక యుగం అంటే కలియుగం గడిచిపోతేనే కలియుగంలో ఎవరున్నారు తెలియదు. అంటే మన ముందు తరాల వాళ్ళే మనకు తెలియదు, మన తాతకి పైన మన తాతకి తండ్రి పేరు కూడా మనకు తెలియదు. సో అట్లా ఉన్నది ఇప్పుడు పరిస్థితి. సో ఇక్కడ 27 యుగ చక్రాలు గడిచిపోయినాయి అంటే మరి ఇక ఎన్ని తరాలు వెళ్ళిపోయినాయో మీరు ఆలోచించండి. సో అన్ని తరాలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరు కూడా ఇప్పుడు నువ్వు భూలోకంలోకి వెళ్ళి అడిగితే ఎవరికి తెలియదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. తద్గచ్చ దేవ దేవాంశో బల దేవో మహాబలః కన్యారత్నమిదం రాజన్ నవరత్నాయ దేహిబో. రాజా నీవు వెడలి నీ పుత్రుడు మహాబల సంపన్నుడు బలదేవునికి వసగము. నిజమునకు దేవదేవుని అంశయ్యవు, అతనికే నీ కన్యారత్నము ఇవ్వదగినది. సో నువ్వు కిందికి వెళ్ళేసరికి ద్వాపరయుగం నడుస్తూ ఉంటుంది. ఆ ద్వాపరయుగం సమయంలో భగవంతుడి యొక్క అంశ అయినటువంటి దేవదేవుడి యొక్క అంశ అయినటువంటి బలదేవుడు ఉంటారు. బలదేవుడికిచ్చి ఆమెని వివాహం చెయ్యి ఆయనే నీ కన్యని ఇవ్వడానికి అర్హత పొందినటువంటి వాడు అని చెప్పడం జరిగింది బ్రహ్మదేవుడు. భువో భారావతారాయ భగవాన్ భూత భావన అవతీర్ణో నిజాంశేన పుణ్యశ్రవణ కీర్తన. బలదేవుడు దేవదేవుడే, అతనిని గూర్చి వినివాడు, కీర్తించువాడు, నిక్కముగా పరమ పవిత్రుడగు, సకల జీవుల శ్రేయోభిలాషి కనుకనే అతను సమస్త ధరణిని పవిత్రమునర్చి దాని భారమును తగ్గించుటకు తన అంశతో అవతరించను. దేవాది దేవుడికి బలదేవుడికి ఏమీ తేడా లేదు. ఆయనే ఒక అంశగా, దేవాది దేవుడే ఒక అంశగా అవతరించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే అందరినీ పవిత్రులను చేయడం కదా. అంటే మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే బలరాముడి ద్వారా వెళ్ళాలి. ఎందుకంటే బలరాముడు గురుతత్వం. సో బలరాముడు బోధిస్తే కృష్ణుడి గురించి మనం కృష్ణుడి గురించి తెలుసుకోవాలి. బలరాముడు కృష్ణ ప్రేమను పొంది ఉన్నాడు కాబట్టి బలరాముడు కృష్ణ ప్రేమ గురించి మనకు బోధిస్తే మనము కృష్ణ ప్రేమను పొందుతాం. అది బలరాముడు మన పట్ల చూపిస్తున్నటువంటి దయ. సో ఆ విధంగా అందరినీ పవిత్రం చేయడం కోసం ఆయన ఇప్పుడు భగవంతుడి యొక్క అంశగా అవతరించారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇత్యాదిష్టోభి వంధ్యాజం నృప స్వపురమాగత త్యక్తం పుణ్య జనత్రాసా భ్రాతృ దీర్ఘిక్ష్మవస్థితై. బ్రహ్మదేవుడి ఆ విధముగా ఆజ్ఞాపితుడైన వాడై కుకుద్మి అతనికి నమస్కరించి తన పురమునకు వెళ్ళలేడు.
యక్ష భయములచే సోదరులు బంధువులు గృహమును విడిచి నలుదిక్కులలో నెలకొనగా అతని నివాసము శూన్యంగా కనపడెను. సో ఈయన తన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు. అందరూ కూడా యక్షుల వలన కలిగినటువంటి భయంతో వదిలేసి వెళ్ళిపోయారు. సుతాం ధత్వాన వంధ్యాంగీ భలాయ భలశాలినే అదర్యాక్యం గతో రాజా తప్తుం నారాయణాశ్రమం. పిదప ఆ రాజు పరమ సుందరియగు తన పుత్రికును పరమ బలశాలియగు బలదేవునికి సమర్పించి సాంసారిక జీవనమును విడిచిన వాడై నరనారాయణులను ప్రసన్నులను చేసుకుంటూ బద్రికాశ్రమమునకు వెడలెను. శ్రీమద్ భాగవతం నందులి సుఖ సుకన్ సుకన్య వచ్చనుల వివాహము అను పరమ నవమ స్కందములోని 3వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఇక్కడికి 3 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయింది. సో రేవతని బలరాముడికి ఇచ్చి వివాహం చేసి ఆయన వానప్రస్థం తీసుకున్నారు. నరనారాయణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం బద్రికాశ్రమానికి వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది. ఇక అంబరీషుడి కథ స్టార్ట్ అవుతుంది 4వ అధ్యాయంలో. అంబరీషుడి కథ చాలా బాగుంటుంది. ఏ విధంగా అంబరీషుడికి దుర్వాసుడికి మధ్య జరిగినటువంటి సంఘటనతోటి దుర్వాసుడు ఇక్కడ అంబరీషుడు అపరాధం చేశారు అని దుర్వాసుడు అనుకుని దుర్వాసుడికి అంబరీషుడి మీద ఎందుకు కోపం వచ్చింది అనేటువంటి విషయం మనం రేపటి నుంచి చదువుదాం. సో అంబరీషుడి కథ మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటాం, ఎందుకంటే గొప్ప భక్తుడు కాబట్టి. అలాంటి అంబరీషుడి గురించి మనము రేపటి నుంచి చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.